నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాను ఈ పాట ఒక ఊపు ఊపేస్తోంది సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అంతా హుషారైన స్టెప్లతో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తున్నారు బెంగాల్కు చెందిన ఒక వీధి వ్యాపారి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు అతను తన బిజినెస్ కోసం పాడిన ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్లో క్రేజ్ అంతా ఇంతా కాదు పల్లీలు అమ్ముకునే బుబన్ బద్యాకర్ ఈ పాటను క్రియేట్ చేయగా దానికి గోధూలీ బేలా మ్యూజిక్ కంపెనీ రీమిక్స్ వర్షన్ను జోడించి సోషల్ మీడియాలోకి వదిలారు దీంతో ఈ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయి కచ్చాబాదం పాట ఎంత ఫేమస్ అయిందో దాన్ని పాడిన బుబన్ కూడా అంతకంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు ఇంతగా ఫేమస్ అయిన బుబన్కు ఈ పాట ద్వారా చాలా డబ్బులు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు ఈ పాటను రీమిక్ చేసిన గోధులీ బేల మ్యూజిక్ కంపెనీ అతనికి భారీగానే చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి అయితే బెంగాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఫేమస్ అయిన బుబన్కు ఈ పాట పాడినందుకు వచ్చింది ఎంతో తెలిస్తే మాత్రం నోరెళ్ళ పెడతారు మ్యూజిక్ కంపెనీతో బుబన్ చేసుకున్న ఒప్పందం కేవలం మూడు లక్షల రూపాయలేనట ఈ పాట పాడినందుకు అందులో నటించినందుకు సదరు మ్యూజిక్ కంపెనీ మూడు లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకుందట ఇందులో ఒకటిన్నర లక్షల రూపాయల చెక్ ఇప్పటికే ఆయనకు ఇవ్వగా మరో లక్షన్నరను త్వరలోనే అందిస్తామని కంపెనీ ప్రకటించింది ఆయన పాటతో సదరు కంపెనీకి ఫుల్ క్రేజ్ వచ్చింది అలాంటిది కేవలం మూడు లక్షలు ఇవ్వడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు ఇది శ్రమదోపిడీ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే బుబన్ మాత్రం తన రెమ్యనరేషన్ మీద ఎలాంటి కామెంట్ చేయడం లేదు అయినా శ్రమను నమ్ముకొని జీవించే బుబన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు కానీ ఇలా ఓవర్నైట్ స్టార్ తో పనిని చెడగొట్టుకోడు కదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు